ప్రస్తుతానికి నేను పని చేస్తా, కిందకు వస్తా. ఆల్ రైట్, సో జేడి గారు అండ్ ఈషా, మీరిద్దరూ టూ ట్రూత్స్ చెప్పాలి, ఒక లై చెప్పాలి. అదేంటి అనేది మిగతా వాళ్ళు గెస్ చేస్తారు. సో ఫస్ట్ ఈషా నుంచి స్టార్ట్ చేద్దాం. ఏవైనా రెండు ట్రూత్స్, ఒక లై చెప్పాలి. ఏది ట్రూత్ ఏది లై అనేది ఇక్కడ ఉన్న ఆడియన్స్, మన టీము అందరూ గెస్ చేస్తారన్నమాట. ఎనీథింగ్ అబౌట్ దయా? ఆహా, ఆల్రెడీ అబౌట్ దయా ఆర్ ఎనీథింగ్ ఓకే. మీరు దయా గురించి కాకపోయినా ఇంకేమైనా చెప్పచ్చు. పవన్ గారిని గెస్ చేయమని ఫస్ట్ అడుగుదాం, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నాయిస్ చేస్తుంది తినే కాబట్టి. రెండు ట్రూత్స్, ఒక అబద్ధం చెప్పాలి. అందులో అబద్ధం ఏంటి, రెండు నిజాలు ఏంటి అనేది మేము కనిపెట్టాలన్నమాట. అంటే మేము ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉన్న మన దయా టీమ్. దీంట్లో నేను ఈషా వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, ఇది నిజమా అబద్ధమా? ఇంకో రెండు కూడా మా డైరెక్టర్ అది ఇదే మా పవన్ గారు చెప్తారు ఆన్సర్ ఏంటి. ఓకే, నెక్స్ట్ నేను చెప్పాను రెండోది. ఓకే, నాకు రమ్యకి దీంట్లో ఒక ట్రాక్ ఉంటుంది. ఓకే, వెరీ రొమాంటిక్ ట్రాక్. ఓకే, నిజమా కాదా ఆయనే చెప్ప. మళ్ళీ పవన్ గారు, వెరీ వెరీ హై ఇంటెన్స్ రొమాంటిక్ ట్రాక్. అది కమల్ చెప్తారంట. అవును, అందుకే కదా కమలే చెప్పాలి. సో ఇది నిజమా అబద్ధమా అనేది. ఓకే, సో ఇప్పుడు కాదు, అది తనే చెప్పాలి. నన్ను మూడు చెప్తాను, అబద్ధం నిజమో తనే చెప్పాలి అది. సో దీంట్లో నేను కాదు హీరో, ఇంకో అతను. పవన్ ని ఇదొక్కటి చెప్పమను చాలు నాకు, నేను ఇంకా జీవితంలో ఏం అడగను. కదే హీరో అంటారేమోనండి అడిగితే. అబ్బే కాదా, డిప్లొమాటిక్ ఆన్సర్ పవన్ కి నాకు ఇద్దరికి చేత కాదు, సిస్టమేటిక్ ఆన్సర్స్ అంతకన్నా రావు. ఓకే, సో పవన్, పవన్ కి మైక్, అరే పవన్ కి మైక్ ఇవ్వండి బే. అది పవన్, అంత మర్యాదగా చెప్పాక మీరు ఆన్సర్స్ ఇవ్వాలండి. ప్రేక్షకులకు కోరిక మేరకు చెప్పండి సార్. సబ్జెక్ట్ ఈస్ ద హీరో, ఇవన్నీ మాకు తక్కువ ఆన్సర్స్ వద్దు సార్. ఈ మూడిట్లలో ఏ రెండువి నిజాలు, ఏది అబద్ధం? అందమైన పొడుగ్గా ఉండి రాసుకుంటుంది ఈశ్వర్తో మాట్లాడుతూ వింది ఉన్న ఈ అమ్మాయికి చెప్పాలి. ఉన్నాను సార్, ఇక్కడ చెప్పండి సార్, ఏది నిజం ఏది అబద్ధం? లాస్ట్ క్వశ్చన్ ఏంటి సార్, మళ్ళీ అడగండి. లాస్ట్ హీరో జేడి గారా కాదా? కాదు కాదు కాదు, ఆయన 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 అడిగితే ఇంకా బాగుంది. ఫ్రేమింగ్ తప్పు, అందుకే దీ అంటే నన్ను ఒక క్వశ్చన్గా ఏది నిజం ఏది అబద్ధం అని అడగమన్నావు కనుక నేను అడిగాను. ఓకే, దీంట్లో నేను హీరోని కాదు, దీంట్లో అసలు హీరో ఎవరు? అది అది నిజం, ఆయన హీరో కాదు. అసలు హీరో ట్రూత్ ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మొత్తానికి అసలు హీరో నేనని. కావాలంటే ఇప్పుడు నేను నటుల గురించి అడుగుతున్నాను, నటుల గురించి అడుగుతున్నాను, నటీ నటులు కాదు, ఓన్లీ నటులు. అవును సార్, లైక్ చెప్పాను కదా మీరు హీరో హీరో సార్. ఇది అది అది ట్విస్ట్ సార్, రివీల్ చేయకూడదు. చూసావా, నువ్వు నన్ను రెండు అడిగి ఒకటి అడుగుతా అన్నావు, అతను ఒకటి అడిగినా రెండు చెప్తున్నాడు, కానీ ఒకటి అడిగిన దానికి బట్ అది చెప్పకూడదు సార్. హాట్స్టార్ వాళ్ళు ఇప్పుడు చిన్న డబ్బులు లాగేసుకుంటారు చెప్పి. ఎవరికి నీకా మీ హీరోకే? సో నేను అడిగేసా, నా పని అయిపోయింది, నెక్స్ట్ ఈషా అడుగుతుంది. ఓకే, సో వాటిలో రెండు ట్రూత్ ఏంటి ఏది లై అనేది మిగతా వాళ్ళని అయితే అడుగు చూద్దాం. ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటున్నారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది నిజమో ఏది అబద్ధమో? ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు సిరీస్, గెస్ట్ చేద్దాం అన్నాం అనుకున్నామండి, కనీసం లవ్ చేస్తారేమో అనుకున్నాం. బట్ అందరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారని నేను తెలుసు. ఓకే, ఇప్పుడు ఈషా మీరు చెప్పండి, రెండు నిజాలు ఒక అబద్ధం ఏంటో మేము గెస్ట్ చేస్తాం. ఓకే, ఇందులో నేను నిజంగా ప్రెగ్నెంటా కాదా? నువ్వు ఏదో చెప్పలేదు, అబద్ధమా నిజమా అని మేము చెప్తాం. స్టేట్మెంట్ ఇస్తారు అంతే, అది అబద్ధమా నిజమా అనేది మిగతా వాళ్ళు. పవన్ గారు మిగతా వాళ్ళని కూడా గెస్ట్ చేయనిద్దామండి. పర్లేదు పర్లేదు, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవ్వరు, మీరే గెస్ట్ చేయాలి, మీరు ఒక్కళ్ళే చూడలేదు ఇక్కడ. అలా అంటారా, వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరు చూసారు, అందరికి ఆ బయట ఉన్న వాళ్ళు కూడా చూపించారు, మీరు కూడా చూసేశారండి వెనకాల కూర్చుని అందరికి. ఇది నేను ఒక్కదాన్నే చూడలేదా? ఓకే, నాకు సారీ, నాకు దయాకి రమ్య వల్ల ఏమైనా గొడవ వస్తుందా పవన్? నేను కదా ఆవిడ, ఫాల్స్. క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పాలి. నాకు అది ఫాల్స్ అనిపిస్తుంది.
ఇంకా ఎవరైనా ఉన్నారా చూడని వాళ్ళు? ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యాక్చువల్లీ హ్యాండ్స్ అప్, మీ దగ్గరికి రావచ్చు మేము. ఓకే, ఇక్కడ అందరు చూసిన వాళ్ళేనా? ఓకే, ఇంకోటి ఏంటి? రెండు స్టేట్మెంట్స్ అయితే అటు ఇటు జరిగాయి. ఇప్పుడు 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 ఇదేంటో చూద్దాం. మూడోది అడుగుతున్నాం అన్నమాట. వీళ్ళిద్దరు ఫుల్గా డిస్కస్ చేసి ఎగ్జాక్ట్లీ దీంట్లో పవన్ ఓన్లీ డైరెక్ట్ చేశాడా, యాక్ట్ కూడా చేశాడా? ఇది కావాలి మాకు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ట్రూ ఆర్ ఫాల్స్? నేను ఎలా చెప్తాను? హరిశ్చంద్ర గారు మీరు చెప్పండి. అది కూడా హరిశ్చంద్ర గారు చెప్తారు. ఇప్పుడు హరిశ్చంద్ర గారు మైకే ఉంటారా? ప్రతి పాత్రలో ఆయన కనిపించాడు కదండి. చాలు సార్, ఈ ఆన్సర్ తర్వాత నేను నా రెండు చేతులు జేబులో పెట్టుకుని స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఆన్సర్ సార్. కానీ ట్రూత్ ఏంటి, అక్కడ ఫాల్స్ ఏంటి అని తెలియాలంటే ఆగస్ట్ 4th వరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఒక సూపర్ థ్రిల్లర్ దయా రూపంలో మన ముందుకు రాబోతుంది. హాట్ స్టార్ స్పెషల్.